हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। नेन मी मुरली कृष्ण। ई वीडियो वच्चेसी विज्ञान यूनिवर्सिटी कैंपस टूर गुरिंची। इदी मेन एंट्रेंस, दीनी नुंची लोपलिकि वेल्ली मात्लाडुकुंदाम। సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే గేట్లో నుంచి మనకు మొదటగా కనిపించే రెండు బిల్డింగ్స్ వచ్చేసి, ఒకటి లైబ్రరీ, ఇక్కడ మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి లైబ్రరీ, అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఆన్ ద రైట్ సైడ్ మనకి ఏ బ్లాక్ అయితే ఉంటుంది, ఏ బ్లాక్ బిల్డింగ్. ఇది వచ్చేసి ఏ బ్లాక్ బిల్డింగ్, దీని పేరు భువన విజయం బ్లాక్ అంటారు. సో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఒక వెయిటింగ్ హాల్ అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా వెయిటింగ్ హాల్. దీని నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకి అడ్మిషన్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇదంతా అడ్మిషన్ డిపార్ట్మెంట్. లోపల అడ్మిషన్స్ జరుగుతున్నాయి, పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ వచ్చున్నారు. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చేసి ఎగ్జామినేషన్ సెల్ అంటారు. సో యూనివర్సిటీలో జరిగే ఎగ్జామ్స్ కానీ వాటి షెడ్యూల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచే వస్తాయి అన్నమాట, మొత్తం ఇక్కడే జరుగుతుంది. సో ఇప్పుడు ఏ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం. ఇది వచ్చేసి ఏ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అన్నమాట ఎలా ఉంటుంది. ఏ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఫైనాన్స్ ఆఫీస్ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా ఫైనాన్స్ ఆఫీస్. సో ఏ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఎలా ఉంటుంది, ఈ ఫ్లోర్లో మెయిన్గా డీన్ స్టూడెంట్ అఫైర్స్ క్యాబిన్ అయితే ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్లో మెయిన్గా మనకి ఎస్ఎండ్హెచ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్ క్యాబిన్ ఉంటుంది. అండ్ ఈ ఎస్ఎండ్హెచ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎస్ఎండ్హెచ్ డిపార్ట్మెంట్ కిందకే వస్తారు. సెకండ్ ఇయర్ నుంచి ఎవరి బ్రాంచ్కి వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇది వచ్చేసి హెచ్ఓడి క్యాబిన్. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్లోనే ల్యాబ్ అన్నమాట. ఇది ల్యాబ్స్ వచ్చేసి థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో ఉంటాయి, అన్నీ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. సో ఏ బ్లాక్ మొత్తానికి కూడా ఒకటే క్యాంటీన్ అయితే ఉంటుంది, ఆ క్యాంటీన్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. సో థర్డ్ ఫ్లోర్కి వచ్చి మీకు కావాల్సిన బ్రేక్లో కొనుక్కొని తినొచ్చు. ఇందులో నా ఫేవరెట్ వచ్చేసి ఆలూ సమోసా, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫోర్త్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే మనకి మొదటగా కనిపించేది ల్యాబ్ అన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ అంటారు దీన్ని. సో సేమ్ మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ల్యాబ్ ఎలాగైతే ఉంటుందో, సో ఈ ల్యాబ్ కూడా అలాగే ఉంటుంది. సో దీనికి రైట్ సైడ్లో మనకి వైస్ చైర్మన్ సార్ క్యాబిన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి వైస్ చైర్మన్ సార్ క్యాబిన్ అన్నమాట. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ల్యాబ్ అన్నమాట ఇది. సో ఈ ల్యాబ్ నుంచి రైట్ సైడ్ తిరిగితే మనకి చైర్మన్ సార్ ఆఫీస్ ఉంటుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో సెమినార్ హాల్స్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి క్లాస్ రూమ్స్ అంబియన్స్ అన్నమాట. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటాయి, అన్ని బ్లాక్స్లో కూడా ఇంచుమించు ఇలానే ఉంటాయి. ఇప్పటివరకు మనం ఏ బ్లాక్ అయితే చూసాం, ఏ బ్లాక్కి ఎదురుగా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉండే బ్లాక్ వచ్చేసి హెచ్ బ్లాక్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ బ్లాకే. సో ఈ బ్లాక్ నేమ్ వచ్చేసి శ్రీ విశ్వేశ్వరయ్య భవన్ అని ఉంటుంది. సో అక్కడ మీరు పేరు అయితే చూడొచ్చు. ఈ హెచ్ బ్లాక్లో మెయిన్గా ఈసీఈ, ట్రిపుల్ఈ టెక్స్టైల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి హెచ్ బ్లాక్లోని ఇంకొక సైడ్ వ్యూ అన్నమాట, ఓపెన్ ఎయిర్ థియేటర్ అన్న కదా, ఆ సైడ్ వ్యూ అన్నమాట ఇది. సెకండ్ ఫ్లోర్ నుంచి హెచ్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఈసీఈ డిపార్ట్మెంట్లోని ల్యాబ్కి అయితే తీసుకెళ్ళబోతున్నాను. సో ఈ బ్లాక్, ఈ హెచ్ బ్లాక్లో ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట ఈ డిపార్ట్మెంట్. సో ఈసీఈ డిపార్ట్మెంట్ వాళ్ళ దానిలో, సో ఇదొక ల్యాబ్ అన్నమాట, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ ల్యాబ్ అంటారు దీన్ని. సో దీనిలోనే స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇందులోనే ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. వాళ్ళ ఈసీఈ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్ రూమ్ అన్నమాట. ప్రజెంట్ ఏదో రెనోవేషన్స్ జరుగుతున్నాయి.
వచ్చేసి లైబ్రరీ బిల్డింగ్ అన్నమాట, కాలేజ్ లైబ్రరీ బిల్డింగ్. సో నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద లైబ్రరీ. సో మనం లైబ్రరీ ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి సరస్వతీదేవి బొమ్మ ఒకటి ఉంటుంది ఇక్కడ ఫోటో. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బిలాంగింగ్స్ అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేసి దాని తర్వాతే లోపలికి వెళ్ళాలి. సో మీరు లైబ్రరీ యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీగా మీకు ఐడి కార్డు అయితే ఉండాల్సిందే, స్టూడెంట్ ఐడి కార్డు యూనివర్సిటీది. సో లైబ్రరీలోని ఫ్రంట్ డెస్క్ అన్నమాట ఇది. సో ఫ్రంట్ డెస్క్ నుంచి మనం లైబ్రరీ లోపలికి అయితే వచ్చాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇవన్నీ కూడా టేబుల్స్, స్టూడెంట్స్ ఇక్కడ కూర్చుని చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా మ్యాగజైన్స్, టెక్స్ట్ బుక్స్, సో ఇలా ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ ర్యాక్స్ అయితే ఉంటాయి, వాళ్ళ వాళ్ళ స్పెసిఫిక్ ర్యాక్స్లోనే బుక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ర్యాక్స్ అన్నీ కూడా ఇది ఇలా ఉంటాయి అన్నమాట. కొన్ని చాలా కొన్ని వందల వాల్యూమ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ దొరకని బుక్ అంటూ ఏమి ఉండదు. సో ఆల్మోస్ట్ మనకి కాలేజీలో చెప్పే ప్రతి సబ్జెక్టు యొక్క బుక్స్ మొత్తం కూడా ఇక్కడే ఉంటాయి. సో దేని గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదు. మనకి ఎలాంటి బుక్ కావాలన్నా, ఎప్పుడొచ్చి కావాలన్నా, చదువుకోవాలన్నా కూడా చదువుకోవచ్చు. లైబ్రరీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 అట్లా ఓపెన్ చేస్తారు. 8 కల్లా వచ్చి మనం కూర్చొని అయితే చదువుకోవచ్చు. 8 నుంచి ఈవినింగ్ 8:30 ఆ టైం వరకు కూడా మనకి లైబ్రరీ అవైలబుల్గానే ఉంటుంది. ఈ లైబ్రరీ మొత్తం కూడా సర్కిల్ షేప్లో ఉంటుంది. మనం ఒక సైడ్ నుంచి మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు అయితే ఇట్లా వస్తాము. సో మళ్ళీ మనం మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చాం. ఇందాక మనం అటు సైడ్ నుంచి వెళ్ళాము. సో మళ్ళీ ఇటు సైడ్ నుంచి వచ్చాం. సో పైకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి డిజిటల్ లైబ్రరీ అవి ఉంటాయి. సివిల్ సర్వీసెస్ వాళ్ళకి క్లాసెస్ కూడా వాళ్ళకి ఇక్కడే జరుగుతుంటాయి. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మన యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ వాళ్ళకి క్లాసెస్ కూడా జరుగుతుంటాయి. సో ఆ క్లాసెస్ డిజిటల్ లైబ్రరీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి డిజిటల్ లైబ్రరీ. లైబ్రరీలోని ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇలా సిస్టమ్స్ అయితే అరేంజ్ చేసి ఉన్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ కంప్యూటర్ సిస్టమ్స్, యూ కెన్ కమ్ టు లైబ్రరీ ఫస్ట్ ఫ్లోర్ డిజిటల్ లైబ్రరీ. అండ్ డిజిటల్ లైబ్రరీ పక్కనే మనకి వీడియో కాన్ఫరెన్స్ రూమ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, కొంతమంది స్టూడెంట్స్ కానీ ఇట్లా వీడియో కాన్ఫరెన్స్లకి అయితే అటెండ్ అవ్వడానికి మనకి ఇట్లా రూమ్ అయితే ఇక్కడ డిజిటల్ లైబ్రరీ పక్కనే ఉంటుంది. లైబ్రరీ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. అక్కడ చూస్తే మనకి స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో ఆ స్క్రీన్లో వీళ్ళు వీడియో కాన్ఫరెన్స్ అయితే అటెండ్ అవుతుంటారు. వచ్చేసి మనకి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడే కూర్చొని ప్రిపేర్ అవుతుంటారు. సో వాళ్ళు అది కూడా చూపిస్తాం మీకు. సో ఇది వచ్చేసి జనరల్ రెఫరెన్స్ రూమ్ అన్నమాట. ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే మనకి సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి సివిల్ సర్వీసెస్కి అయితే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అంతా కూడా ఈ ప్లేస్లో కూర్చుంటారు. సో ఇక్కడ మనకి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఇక్కడే కూర్చుని వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది లైబ్రరీ అయితే. సో లైబ్రరీ పైన ఇంకొక 2 ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. సో ఆ 2 ఫ్లోర్స్లో ఏంటి అంటే మనకి ఇంటర్వ్యూ ప్యానెల్స్ ఉంటాయి. సో ఇవి ఆ 2 ఫ్లోర్స్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. సో అవి ఇంకా జస్ట్ ఓపెన్ చేసి ఉంటాయో ఉండవో తెలీదు. సో వాటిలో చూపించడానికి ఏమి ఉండదు, జస్ట్ అంతా ఇంటర్వ్యూ ప్యానెల్సే. సో ఇంటర్వ్యూ ప్యానెల్స్ మనకి ఏ బ్లాక్లో కూడా ఉంటాయి. సో అక్కడ అండ్ ఇక్కడ రెండింటి దగ్గర కూడా ఇంటర్వ్యూస్ అయితే జరుగుతుంటాయి, ప్లేస్మెంట్స్. సో ఇది
విజ్ఞాని లైబ్రరీ అయితే లోపల ఇంటీరియర్ కానీ, సో వాళ్ళ రూమ్స్ కానీ, వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళ బుక్స్ కానీ, వాల్యూమ్స్ కానీ, సో అన్నీ కూడా ఇట్లా ఉంటాయి. సో ఇది వచ్చేసి మొబైల్ లైబ్రరీ అన్నమాట. సో స్టూడెంట్స్కి కొంచెం దగ్గరగా ఉండడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ అన్నీ కూడా ఈ వ్యాన్లో అయితే పెట్టుకొని మొత్తం కాలేజీలో అక్కడ అక్కడ చాట అక్కడ చాట అయితే పెడుతుంటారు. స్టూడెంట్స్ వచ్చేసి దీనిలో వచ్చి డైరెక్ట్గా వాళ్ళు బుక్స్ అయితే తీసుకొని మనకి చదువుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చైర్స్ అవి కూడా అరేంజ్ చేశారు, కూర్చొని ఎక్కడే చదువుకోవచ్చు. సో ఈ మొబైల్ లైబ్రరీ మెయింటెనెన్స్ అయితే ఈ సార్ చేస్తుంటారు. సో ఒకసారి లోపలికి వెళ్ళేసి బుక్స్ అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోండి, సో బుక్స్ మనకి లైబ్రరీలో ఎలాగైతే పెట్టారో ఇక్కడ కూడా మనకి బ్రాంచ్ వైజ్ ఇక్కడ చూస్తే మనకి సిఎస్సీ, ఐటీ, బీసీఏ, ఎంసీఏ, సో వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఇట్లా ఈ ర్యాక్స్లో ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ట్రిపుల్ ఈ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా డిజిటల్ కమ్యూనికేషన్ బుక్స్, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఆప్టికల్ ఫైబర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి అన్నీ ఈసీఈ వాళ్ళకి అనమాట, ఇక్కడ పెట్టారు చూడండి ఈసీఈ. సో ఈ ర్యాక్ మొత్తం కూడా ఈసీఈ వాళ్ళకి. మెయిన్గా కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్కి రిలేటెడ్గా ఉండే బుక్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్, సో బీబీఏ, ఎంబీఏ, సో ఇవి ఉంటాయి కదా, సో ఆ మేనేజ్మెంట్కి సంబంధించిన బుక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. మార్కెటింగ్ మేనేజ్మెంట్ అట్లా. నెక్స్ట్ సివిల్ వాళ్ళకి బయోటెక్నాలజీ, కెమికల్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్. సో ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్ వాళ్ళందరికీ కూడా బుక్స్ అనేవి ఇక్కడ ఈ యొక్క చిన్న వ్యాన్లో అయితే వీళ్ళు తీసుకొచ్చి కాలేజీలో ఉండేటువంటి డిఫరెంట్ లొకేషన్స్లో అయితే పెడుతుంటారనమాట. సో స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి చదువుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఇలా ఒకటైతే పెట్టారు. సో ఇది వచ్చేసి మొబైల్ లైబ్రరీ గురించి. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లోపల మనకి ఇట్లా కొన్ని షాప్స్ లాగా అయితే పెట్టుంటాయి, క్యాంటీన్స్ లాగా. సో ఇక్కడ మనకి బిర్యానీ నుంచి, ఐ మీన్ లైక్ మార్నింగ్ చేసే టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. ఫుడ్ ఐటమ్స్ కానీ, బేవరేజెస్ కానీ, జ్యూసెస్ కానీ, లేదా స్నాక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. సో ఈ ప్లేస్ అంతా కూడా, సో వాళ్ళు అక్కడ ఆర్డర్ చేసుకుంటారు, వచ్చి ఇక్కడ కూర్చుని తింటూ ఉంటారు. సో ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. సో ఇదంతా కూడా బాయ్స్ హాస్టల్స్ అన్నమాట. సో మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. సో ఇది కాలేజ్ వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు ఇది. సో ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ అంతా కూడా ఇందులో జాయిన్ అవుతారు. సో ఇప్పుడు మనం బాయ్స్ హాస్టల్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో మీకు బాయ్స్ హాస్టల్లో లోపల జిమ్ అయితే ఉంటుంది బాయ్స్ హాస్టల్లోని. సో ఆ జిమ్ అయితే మీకు చూపిస్తాం అండి. బాయ్స్ హాస్టల్లోని జిమ్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే సో జిమ్ అయితే ఇలా ఉంటుంది, చిన్నదే. బట్ ఇక్కడ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్, డంబెల్స్ కానీ, బార్బెల్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఎందుకంటే మనకు ముఖ్యంగా ఇది ఈ స్టూడెంట్స్ ఎవరైతే హాస్టల్లో ఉంటారో ఆ స్టూడెంట్స్ యూజ్ చేసుకోవడానికి అన్నమాట ఈ జిమ్. బయట నుంచి వచ్చి చేసుకోవడానికి లేదు. సో కాబట్టి వీళ్ళు చిన్న జిమ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ రూమ్ అన్నమాట, బాయ్స్ హాస్టల్లోని మెడికల్ రూమ్ ఇది. కొంచెం లైట్ చేద్దాం. సో ఇది మెడికల్ రూమ్. సో ఒక 2 బెడ్స్ అట్లా ఉంటాయి, మినిమం ఆక్సిజన్ సిలిండర్స్ అట్లా మినిమం ఎక్విప్మెంట్ అయితే వీళ్ళు పెట్టుకున్నారు, ఏదన్నా చిన్న చిన్న వాటికి ట్రీట్ చేయడానికి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి, అండ్ అలాగే ఏమన్నా ప్రాబ్లం, ఐ మీన్ లైక్ ఫీవర్, హెల్త్ బాగోకపోతే ఇక్కడ మనకు వాళ్ళ టాబ్లెట్స్ అవి కూడా, మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
అండ్ అలాగే మీకు బాయ్స్ హాస్టల్ మెస్ కూడా ఒకసారి చూపిస్తా. సో ఇవి వచ్చేసి బాయ్స్ హాస్టల్లోని షటిల్ కోర్ట్స్ అన్నమాట. ఈ షటిల్ కోర్ట్స్ వచ్చేసి మొత్తం రెండు ఉంటాయి. సో ఇదొక షటిల్ కోర్టు అండ్ అలాగే మనకి ఇట్ సైడ్, సో ఇక్కడ ఇంకొక షటిల్ కోర్ట్ అయితే ఉంటుంది, చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇంకొక షటిల్ కోర్ట్ అన్నమాట. మీరు మొత్తం చూసుకుంటే యూనివర్సిటీలో ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రీనరీ అయితే ఎక్కడ అసలు తగ్గనే తగ్గదు, మొత్తం మొక్కలు అన్నీ ఉంటాయి. సో ఈ గ్రీనరీకి తోడుగా మనకి ఇంకొకటి ఏంటంటే, ఇన్ని చెట్లు ఉన్నప్పుడు వాటికి ఇది కూడా ఉండాలి కదా, వాటి మీద తిరగడానికి కోతులు కానీ అట్లా. సో ఆ కోతులకి అయితే ఇక్కడ అసలు పదవే లేదు, చాలా అంటే చాలా ఉన్నాయి మంకీస్. సో ఇప్పుడైతే మీకు కాలేజ్ మెస్ అయితే చూపిస్తా. సో ఈ మెస్కి పేరు వచ్చేసి అన్నపూర్ణ డైనింగ్ హాల్ అన్నమాట. సో ఇలా ఉంటుంది అది. సో లోపల డైనింగ్ హాల్ లోపల అయితే ఇది ఇలా ఉంటుంది మెస్. లోపలికి వెళ్ళి మీకు ఒకసారి కర్రీస్ అవి కూడా ఏమున్నాయో చూపిస్తా ఒకసారి. వాటి కర్రీస్ పప్పు, ఆలు ఫ్రై, మొలకాయ టమాటా కర్రీ, ఇది వచ్చేసి కర్డ్. బాయ్స్ హాస్టల్స్ అయితే హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయి, సో ఒక రూమ్కి వచ్చేసి 4 మెంబర్స్ అయితే ఉంటారు. సో అండ్ మనకి ఇక్కడ ఒక షెల్ఫ్ అండ్ ఇక్కడ ఒక షెల్ఫ్, ఒక 3 షెల్ఫ్స్ అయితే ఇస్తారు వీళ్ళు. అండ్ వాష్రూమ్స్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి, బట్ మేనేజ్మెంట్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంచుతారు. ఎప్పటికప్పుడు డైలీ 4 to 5 టైమ్స్ అయితే వాళ్ళు క్లీన్ చేస్తారు. సో ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ నుంచి యూ బ్లాక్ అండ్ అలాగే లారా గేట్ సైడ్ వెళ్ళే వే అన్నమాట. చూడండి, 4 లేన్ హైవే ఉన్నట్టుంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఇంతకుముందు అయితే ఇంకా చాలా నేరోగా ఉండేది, సో తర్వాత కొంచెం దీన్ని వైడ్గా చేశారు. సో ఇలా అయితే ఉంటుంది. సో ఈ పక్కన వచ్చేసి మనకి స్పోర్ట్స్ గ్రౌండ్. సో ఈ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఇవి ఇక్కడ కొత్తగా మళ్ళీ మట్టి అవి పోస్తున్నారు ఇదంతా. సో ఇవన్నీ కూడా కబడ్డీ కోర్ట్స్ అన్నమాట. సో అక్కడ మీకు ఒక పోల్ లాగా కనిపిస్తుంది కదా, సో ఆ పోల్స్ వచ్చేసి కో ఆడతారు కదా, ఖోఖో గేమ్. సో ఆ గేమ్కి సంబంధించిన ప్లేస్. అండ్ అలాగే ఇటు సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ ఔటర్ జిమ్ అన్నమాట ఇది. సో స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు కొంచెం కూడా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట ఈ బ్లాక్లో. చెట్ల కింద చాలా చల్లగా ఉంటుంది, మొత్తం అసలు
అందరు స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే కూర్చుంటారు. క్లాసెస్ ఎప్పుడన్నా లేకపోయినా లేదో వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా. సో ఈ యూ బ్లాక్ పేరు వచ్చేసి ఆర్యభట్ట భవన్ అని అంటారు. సో యూ బ్లాక్కి ఈ పేరు అన్నమాట. మనం ఏ బ్లాక్కి విశ్వేశ్వరయ్య భవన్ అని అట్లా ఉంటాయి కదా, సారీ హెచ్ బ్లాక్ అనుకుంటా, విశ్వేశ్వరయ్య భవన్, భవన విజయం భవన్ అని. అట్లాగే దీనికి ఆర్యభట్ట భవన్. సో దీని యొక్క అంబియన్స్ వచ్చేసి యూ ఏ బ్లాక్ కానీ హెచ్ బ్లాక్ కానీ దీని అంత లుక్ అయితే ఉండదు. సో దీనిలో చాలా అంటే చాలా బాగుంటుంది. యూ బ్లాక్ అన్ని బ్లాక్స్ మీద ఉన్నా కూడా యూ బ్లాకే చాలా హైలైట్గా ఉంటుంది. సో ఇదే ఈ బ్లాకే ఫస్ట్ కట్టిన బ్లాక్ ఈ యూనివర్సిటీలో. సో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనకి యూ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మెకానికల్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి ఇక్కడే క్లాస్ రూమ్స్. సో ఇదైతే మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇది ఒక ల్యాబ్ అన్నమాట. ఇది ల్యాబ్, సిమెంట్ అవి ఇవి ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ అని అంటే ఇవి మనకి సంబంధించినవి కాదు. సో ఇది వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్లో సెంటర్ ఫర్ రోబోటిక్స్ అనే ఇదొకటి ప్లేస్ అన్నమాట. సో ఇందులో మనం చూసుకుంటే మనకి మెయిన్గా ఇక్కడ స్టూడెంట్స్ అవి తయారు చేసిన గోకార్ట్స్ ఉన్నాయి. సో ఇవి మొత్తం కూడా స్టూడెంట్సే తయారు చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోబోటిక్ ఆర్మ్స్ ఉన్నాయి. సో స్కారా రోబోట్ అని ఉంటాయి, 6-axis ఇండస్ట్రియల్ రోబోట్ ఆర్మ్, స్టీవర్ ప్లాట్ఫామ్. సో ఇది అక్కడికి వెళ్ళింది రిపేర్ కనుక్కుంటా. సో ఇది వచ్చేసి వెల్డింగ్ రోబోట్ అన్నమాట. సో ఆటోమేటిక్గా మనకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని అంతటికి అదే మనకి వెల్డింగ్ చేసేస్తుంది. సో ఇది వెల్డింగ్ రోబోట్. సో ఇట్లా మనకి రోబోటిక్స్ అనే సెంటర్ కూడా ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్లో ఈ స్పేర్ పార్ట్స్ అన్నమాట. ఎలా అన్నీ డిజేబుల్ చేసి ఇట్లా పెట్టారు. సో ఇది చూసుకుంటే మనకి సింక్రోమెష్ గేర్ బాక్స్ అంట. సో దీని గురించి మనకి ఇక్కడైతే డిస్ప్లే చేశారు. సో ఇది గేర్ బాక్స్ అన్నమాట. ఇది వచ్చేసి 3-cylinder 4-stroke ఎస్ఐ ఇంజన్ విత్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంట. ఇది కూడా వచ్చి ఇంకొక ఇంజిన్ అన్నమాట ఇది. సో దీనికి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ప్రింట్ తీసి వీళ్ళు ఇక్కడ పేస్ట్ చేసి. సో ఏంటంటే మనకి స్పేర్ పార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది స్టూడెంట్కి డీటెయిల్గా లోపల ఎలా జరుగుతుంది ఏంటనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇట్లా స్పేర్ పార్ట్స్ లాగా పెట్టారన్నమాట. సో ఇది వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్లోని ఇంకొక ల్యాబ్ అన్నమాట ఇది. సో ఇందులో మోటార్స్ గురించి ఇంకా చాలా ఉన్నాయి. అవేంటో ఏవేవో ఉంటాయో వాటి గురించి నాకు కరెక్ట్గా తెలియదు. సో ఇవన్నీ కూడా మెకానికల్ ల్యాబ్లోని ఇవన్నీ మెషిన్స్ అన్నమాట ఇవి. సో ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ మీరు బోర్డు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి ల్యాబ్స్ అవి ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తా. ఐటీ డిపార్ట్మెంట్లోని ల్యాబ్స్ అట్లా ఉంటాయి ఏంటని నాకు తెలిసి ల్యాబ్స్ ఏమన్నా జరుగుతున్నాయో లేదో తెలియదు. సో చూపిస్తా మీకు. ఇది వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్లోని ఇది ఒక ల్యాబ్. సో దీని యొక్క అంబియన్స్ ఎలా ఉంటుంది, ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ సెంట్రల్ ఏసీ. ఇప్పుడు మీకు అగ్రికల్చరల్ వాళ్ళు చేసిన కొన్ని ఎక్విప్మెంట్ అయితే మీకు చూపిస్తా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళవి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిందే ఇది. సో వీటి పేర్లు ఏంటి అని నన్ను అడగవాకండి, నాకు కూడా పెద్దగా తెలియదు వీటి గురించి. ఈ నాకు తెలిసి హోమ్లో మనకి ఇంట్లో మనకి కొన్ని ఇది చేస్తుంటారు కదా, గార్డెనింగ్ అలాంటివి చేస్తుంటారు కదా, వాటికి సంబంధించినట్టుగా ఏదో చేశారు వీళ్ళు పైప్స్ తోటి అట్లా. కరెక్ట్గా తెలియదు నాకు ఏంటి అనేది, బట్ వాళ్ళు వర్క్ చేసినందుకు మెచ్చుకోవాలి. సో నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళవి. ఇదంతా మెషిన్స్ అన్నీ కూడా మనకి ట్రాక్టర్ తగిలిచ్చి మనకి పొలాలు దున్నుతారు కదా, సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్. ఇదంతా కూడా అగ్రికల్చరల్ వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పిస్తారు. సో ఇక్కడ మనకి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా ఉంటుంది.
సో ఆ ట్రాక్టర్లో అయితే ఆ ట్రాక్టర్కి ఇవన్నీ కూడా అసెంబ్ల్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పిస్తారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ కనిపించేది ఇది ఇది కూడా ఒక మెషిన్. అండ్ అక్కడ కనిపించేది అదేమో ట్రాక్టర్. సో ఆ ట్రాక్టర్కి పెట్టి వీళ్ళన్నీ కూడా ప్రాక్టికల్గా స్టూడెంట్స్కి అయితే నేర్పిస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చాం. సో కొంచెం ముందుకెళ్ళి కాన్వకేషన్ హాల్ కూడా చూద్దాం. సో ఇదంతా కూడా కాన్వకేషన్ హాల్ అంటారు. సో ఇక్కడ ఫైనల్ ఇయర్స్కి కాన్వకేషన్ అలా జరుపుతుంటారు. అండ్ అలాగే ఎలాంటి పెద్ద ఈవెంట్స్ అయినా సరే కంపల్సరీగా ఇక్కడే చేస్తారు. సో రీసెంట్గా మనకి యోగా డే రోజున యోగా ఈవెంట్ అయితే చేశారు. సో అక్కడ మీకు కనిపిస్తున్న బ్యానర్ అయితే అదే. సో ఇంకోటి ఏదో మీటింగ్ జరిగినట్టుంది. అన్ని చైర్స్ జరగబోతున్నట్టుంది. చైర్స్ అన్నీ ప్లేస్ చేస్తున్నారు అక్కడ. సో ఇది వచ్చేసి కాన్వకేషన్ హాల్. అండ్ దీనికి రైట్ సైడ్లో మనకి స్పోర్ట్స్ వాలీబాల్ కోర్ట్స్ అయితే ఉంటాయి. అవి కూడా చూపిస్తా. ఇవన్నీ కూడా వాలీబాల్ కోర్ట్స్ అన్నమాట. సో స్టూడెంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ, వాలీబాల్ కోర్ట్స్. స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వాలీబాల్ ఆడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ బాస్కెట్బాల్ కోర్ట్స్ అవి చూపిస్తా మీకు. సో ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్టు. ఈ రెండు బాస్కెట్బాల్ కోర్ట్స్ అవి వచ్చేసి అక్కడ బ్లూ కలర్ నెట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి వచ్చేసి క్రికెట్ నెట్స్ అన్నమాట. క్రికెట్ ప్రాక్టీస్ చేసుకుంటారు కదా, సో ఆ నెట్స్ అవి. అండ్ అలాగే ఇక్కడ మీకు సో ఈ బాస్కెట్బాల్ కోర్ట్ వెనకాల టెన్నిస్ కోర్ట్ అయితే ఉంది. సో ఆ కోర్ట్ అన్నమాట అది. ఓన్లీ 2 కోర్ట్స్ ఉన్నాయి టెన్నిస్ కోర్ట్స్. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మొత్తం గ్రౌండే. సో అక్కడ కనిపించే ఆ బిల్డింగ్స్ మాత్రం లారా కాలేజ్ వాళ్ళవి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఇందాక చూపించాను కదా ఆల్రెడీ. సో ఆ గ్రౌండ్ అన్నమాట ఇది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రియదర్శిని గర్ల్స్ హాస్టల్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా కాలేజ్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. అండ్ దీని యొక్క ఎంట్రన్స్ వచ్చేసి కరెక్ట్గా ఆ ఎడ్జ్లో అయితే ఉంటుంది. సో లోపలికి మనకి బాయ్స్కి అలౌడ్ లేదు కాబట్టి మనం వెళ్ళడానికి లోపలికి అలౌడ్ కాదు. సో కాబట్టి లోపల గర్ల్స్ హాస్టల్ కూడా లోపల చాలా ఇంటీరియర్ కానీ అంతా కూడా బాగుంటుంది. కొంచెం బాయ్స్ హాస్టల్ కన్నా కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది గర్ల్స్ హాస్టల్లో. సో వాళ్ళకి స్టడీ రూమ్స్ అని స్టడీ టేబుల్స్ అని ఇంకా ఏవేవో ఫర్నిచర్ కూడా కొంచెం మంచిగానే ఇచ్చారు వాళ్ళకి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంత ఓర్పుగా ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు అక్కడ మీరు నాకు మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.